ప్రభునందు ప్రియ దేవుని సంగమం ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఈ ఉదయకాల శుభములు. మండలకాల ధ్యానాలలో ఆరవ రోజు ధ్యానం చేస్తుండగా తండ్రి, మరి భయము అన్న దాని గురించి ధ్యానం చేసుకుందాం. అదే మార్కు వార్త 4:40 ఉంటుందన్నమాట. ఒక మాట ఉంటుంది, మార్కు వార్త 4:40. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరెందుకు భయపడుచున్నారన్న మా సందర్భాన్ని ధ్యానం చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కానపుత్రుడైన మా పేపర్లకు ఒక తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, మండలకాల ధ్యానాలలో ఆరవ రోజు, తపస్సుకాల ధ్యానాలలో శ్రమ దినాలలో ఆరవ రోజు ధ్యానం చేసుకుంటున్నారు తండ్రి. భయము అన్న అంశాన్ని ధ్యానం చేసుకుంటుగా మీరే మాతో మాట్లాడించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు తండ్రి, నీ దృష్టికి అంగీకారములాగా ఉండటానికి సహాయం చేయండి. వాక్యములు గెలుచుండగా తండ్రి, మీరే ఆధ్యాత్మికమైన సత్యములు పలికించమని, పలుకుచున్న ప్రతి మాట తండ్రి అర్థమయ్యే రీతిగా మరి అర్థం చేసుకునే ఆలోచనతో జ్ఞానంతో అనుగ్రహించమని, వాక్యములు గెలుచుండగా తండ్రి, మీరే నాతో చక్కగా మాట్లాడమని ఇచ్చిన ప్రార్థన పదాలు చందరబెట్టుకోమని, అది పరిశుద్ధుడు నజన యేసుక్రీస్తు నామమున మిక్కిన వినయంగా బతిమలాడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీ అందరికీ కలుగునుగాక. మరి ఈ ఆరవ రోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమ్మ, ఫియర్ అని అంటారు, భయము. ఎందుకంటే టెర్ర అని కూడా అంటాం, అఫ్రైడ్ అని అంటాం, భయము అని అన్న పదము కూడా వాడటం జరిగింది. ఎందుకంటే భయము, వణుకుట, ఇంకా కంగారు పడుట ఇలాంటివన్నీ ఆ సందర్భం కిందే వస్తూ ఉంటాయి. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భయపడుట అనగా ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని, భయపడే వారికి ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని, అంటే నిబ్బరత లేదని చెప్పటం వల్ల భయం అర్థం అవుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఈ మాటల ప్రకారము, మనం బైబుల్ మాటల ప్రకారము చాలా సందర్భాలలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఎందుకంటే మనం చూసినట్లయితే బైబుల్లో భయము అన్న పదము 365 సార్లు కనిపిస్తుంది. బైబిల్లో భయము అనే పదము 365 సార్లు కనిపిస్తూ ఉంటుంది. రెండవది, భయము ప్రతిరోజు మనిషి మానవుడు భయపడుతూనే ఉంటాడు. ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతిరోజు మానవుడు భయపడుతూ ఉంటాడు. అలా భయపడకుండా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి మనం చూస్తూ ఉండితే, క్రైస్తవ విశ్వాస జీవితంలో సృష్టికర్త అయిన దేవునికి తప్ప ఎవరికి భయపడకూడదు. ఎందుకంటే దేవునికి అంటే దేనికి భయపడకూడదు అని పరిశుద్ధ గ్రంథం నొక్కాయించి చెబుతుంది. ఒక సృష్టించిన సృష్టికర్తకి తప్ప మరి దేనికి భయపడకూడదు. ఎందుకంటే క్రైస్తవులు దీనికి పూర్తిగా భిన్నంగా అయినప్పటికీ, అంటే భయపడి దేవునికి భయపడేవారుగా, అంటే శత్రువైన అపవాదికి మార్చుకుంటాం. దేవునికి భయపడటం వల్ల నువ్వు శత్రువైన అపవాదికి అవకాశం ఇచ్చిన వారుగా ఉంటున్నావు చక్కగా. అందుకనే అంటే మరి ఈ యొక్క కాంటెస్ట్ లో కూడా భయం గురించి చాలా చక్కగా మనం, మీరెందుకు భయపడుచున్నారు అన్న మాట ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ అంటది, వై ఆర్ యూ ఎఫ్రైడ్ అని అంటాం క్వశ్చన్. ఇక్కడ జీసస్ క్వశ్చన్ ఆఫ్ జీసస్ అని ఒక్కొక్క టాపిక్. వైఆర్ యూ ఎఫ్రైడ్, మీరెందుకు భయపడుచున్నారు. ఈ సందర్భంలో నేను చదివిన సువార్త పార్చు భాగంలో మార్కు సువార్త 4:40 దాదాపుగా మీరు చూసినట్లయితే 35 వచనం నుండి కాంటెస్ట్, మీకు చిన్న కాంటెస్ట్ చెప్పి వాక్య సందేశంలోకి వెళ్ళాను. చూడండి, ఇక్కడ ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన ఆ దరికి పోదామని
వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటన చిన్న దొనులో తీసుకొని పోయిరి. ఆయన వెంబడే మరికొన్ని దొనులు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అరల కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమరున తలగాడ మీద అంటే వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి బోధకడ మేము నశించిపోచున్నాము, మీకు ఇంకా చింత లేదా అని ఆయనతో అని అందుకు ఆయన లేచి గాలిని గర్ధించి నిశ్శబ్దమైన ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమైను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మలేక ఉన్నారని వారితో చెప్పను. అంటే ఈ నాలుగో అధ్యాయంలో ఏంటంటే ఉపమాన రీతిగా యాక్చువల్లీ నాలుగో అధ్యాయం మొదటి నుంచి జ్ఞాపకం చేసుకున్నట్లయితే జరిగిన సంఘటన ఏంటంటే కాంటెస్ట్ మనకు ముందు తెలుసుకోవాలి, దాని తర్వాత మనకి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఉపమాన రీతిగా ఆయన దాదాపుగా నా మార్క్స్ వార్త అధ్యాయం మొత్తం ఒక సేవకునిగా ఉపమానాలు చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నప్పుడు ఉపమాన రీతిగా బోధిస్తూ ఉంటాడు. ఇక రెండోది వివిధ నేరాల గురించి బోధించాడు. మూడోది విత్తువాడు విత్తటం గురించి, విత్తువాని ఉపమానం గురించి వివరణిస్తూ ఉంటాడు. అదే రీతిగా దీపము, ఎందుకంటే దీపము వెలిగించట గురించి కూడా అదొక ఉపమానం గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మొలకెత్తి అభివృద్ధి చెంది విత్తనాలు విస్తరించటం గురించి, ఆవగింజే ఉపమానం గురించి, స్వల్పమైన వాటి నుంచి గొప్పగా ఉద్భవించును అన్న పదం గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ అంటే ఈ యొక్క సేవకును చేసిన ఉపమానాలు బాగా ఉదయం నుంచి అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలి. వేల మందికి చెప్పి అలసిపోయి ఉన్నాడు. ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని ధోని ఎక్కి తన శిష్యులకు చెప్తాడు. శిష్యులకు చెప్పి జరిగింది అదే అనమాట. ఇక్కడ శిష్యులకు చెప్తారు. ఇక్కడ శిష్యులకు చెప్పిన అమ్మటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ధోని తీసి ఆ యొక్క గలలీయ సముద్రంలో, గలలీయ సరస్సులో ఇంకా ఆయన ఉప ప్రసంగం అక్కడ ఉన్న జనాంగానికి ప్రసంగాలు చెప్పి అలసిపోయి ఆ శిష్యులకి ఎమ్మటిని ఆదేశిస్తాం, ధోని తీండి ఆ దరికి వెళ్దాం అని చెప్తాను. అక్కడి నుంచి జరిగిన కాంటెస్ట్ ఇది. ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 8:23-27 వరకు ఉంటుంది, మార్కు సువార్త 4:35-41 ఉంటుంది, లూకా సువార్త 8:22-25 వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మనం ఈ మూడింటిని బట్టి సువార్తలను బట్టి మీరు ఎందుకు భయపడుచున్నారు అన్న దాని గురించి జ్ఞాపకం చేద్దాం. చూడండి ఈరోజు మరి ఈ యొక్క పరిస్థితులను బట్టి చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలను మీకు చూస్తాం. ఎందుకంటే మీరు ఎందుకు భయపడుచున్నారు అన్న దాంట్లో మూడు విషయాలు ఉన్నాయి. ఒక మూడు సందర్భాలను నేను తీసుకున్నాను. యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్ బికాస్ జీసస్ ఈజ్ ఏ గాడ్. అంటే మీరు ఎందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యేసు దేవుడు అని అర్థం. కొన్ని సందర్భాలలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి యేసు దేవుడు అని చెప్పిన సందర్భాలను బట్టి చూసినట్లయితే మీరు బైబిల్ గ్రంథంలో కూడా కొన్ని విషయాలని జ్ఞాపకం చేస్తాను. ఆదాము జీవితంలో కూడా పొరపాటు చేస్తాం, తప్పు చేసినప్పుడు వాళ్ళు పొదచాటలో దాక్కుంటారు. మొట్టమొదటి పాసను ఆదాము పొరపాటు చేసినప్పుడు తప్పు చేసినప్పుడు వెళ్ళి ఒక పొదచాట దాక్కుంటాడు. దాక్కున్నప్పుడు దేవుడు పిలిచినప్పుడు వాళ్ళు రారనమాట. కానీ ఇక్కడ దాక్కుండటం చేసినప్పుడు ఆదాము దాక్కుని చేసినప్పుడు యేసు ప్రభు చూడడు అనుకోవటం పొరపాటు. ఎందుకంటే అదే రెండే దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యేసు యొక్క కన్ను సంచారం చేస్తూ ఉంటుంది అని చెప్తాడు. యేసు యొక్క కన్ను సంచారం చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. నువ్వు పొదచాట దాక్కున్నంత మాత్రాన దేవుడు నిన్ను చూడడు అనుకోవటం భయపడి తప్పు చేసి పొదచాట దాక్కున్నాడు అది పొరపాటు అని చెప్తున్నాడు దేవుని ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఇది చూడండి, ఇది మొదటిది. రెండవది వచ్చేసి యాకోబు జీవితం.
యాకోబ్ జీవితంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండం 28వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆది కాండము 22వ అధ్యాయము 28వ అధ్యాయం 28వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ చోట పొద్దున లేచి అంటే గుక్కినందున అక్కడే ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటు రాళ్ళు ఒక తీసుకొని తన తలగాడుగా చేసుకొని అక్కడ పండుకున్నాను. అప్పుడు అతనికి ఒక కల వినను, అందులో ఒక నిచ్చెన మీద నిలబడి అంటే ఆకాశం అక్కడ జరుగుతూ ఉంటుంది, దానికి నిద్రిస్తూ ఉంటాడు అనమాట. జరిగిన కాంటెస్ట్ కూడా అదే. ఇందులో వచ్చేసి చూసినట్లయితే 15వ వచనం చూడండి, ఒక మాట ఉంటుంది అందులో, ఇదిగో నేను నీకు తోడే ఉండిను, నువ్వు ఇల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడును, నీ దేశమును నిన్ను మరణాలు రప్పించదును, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పాను. యాకోబు జీవితం, యాకోబు అంటేనే మోసగాడని అర్థం. ఆ యొక్క ఇజ్రాయెల్ మూల పురుషుల్లో యాకోబు మూడో వ్యక్తి, అలాంటిది యాకోబు జీవితంలో మోసగాడైన యాకోబు అప్పుడు దాకా ఒకలాగా ఉన్నాడు. ఎప్పుడైతే హారాను అరణ్యంలోకి వెళ్ళి అక్కడ చీకటపడిన తర్వాత ఒక దాగి తీసుకుని తలగాడిగా పెట్టుకొని తన భయం జీవితాన్ని అంటే భయపడుతూ ఆ రోజు నిద్రపోచుండగా ఆ ఎప్పుడైతే దేవుడు అతనితో మాట్లాడాడు, ఆ అతనితో ఎప్పుడైతే మాట్లాడాడో అతని జీవితం అప్పటి నుంచి అప్పుడు టర్న్ అయిపోయింది. అప్పుడు కలగంటాడు, ఏమంటాడు దేవుడు నీకు తోడే ఉంటాను అంటాడు. 15వ వచనంలో ఇక్కడ చక్కని మాట, ఇదిగో నేను నీకు తోడే ఉన్నాను, నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడునని చెప్తున్నాడు. భయపడకము అని చెప్తున్నాడు. నీ పేరు దేని అని అంటాడు. అక్కడ ఏంటంటే బేతేల్ అని పేరు పెట్టబడిందని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆ దెబ్బతోనే యాకోబు జీవితం మారిపోయింది. ఎప్పుడైతే భయము పోగొట్టుకున్నాడో యాకోబు తన జీవితం మారిపోయింది. అంటే తన యాకోబు యొక్క జీవితం ఏంటంటే యాకోబు ప్రార్థన మారింది, యాకోబు యొక్క పేరు మారింది, నడక మారింది, మనసు మారింది, మాట మారింది, చూపు మారింది, తన బ్రతుకు మారింది యాకోబు యొక్క. ఇప్పుడు భయము పోగొట్టుకున్న తర్వాత ఈరోజు ప్రభునందు ప్రియ జీవితం మన అదే అంటాడు. రెండవదిగా, మూడవదిగా యోనా, యోనా గ్రంథంలో కూడా యోనా జీవితంలో కూడా చక్కగా ఉన్నాడు. యోనా దేవుని మాట కదా అంటాడు. అంటే యోనాకు దేవుడిచ్చిన ప్రథమ చాలా బాధ్యత అప్పచెప్తాడు. రెండవది, యోనాకు దేవుడిచ్చిన ప్రథమ బాధ్యత దేవుడు అంటే దేవుడి ఆజ్ఞలను యోనా విస్మరిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞలను యోనా విస్మరిస్తాడు. యోనాపై దేవుని శిక్ష ఇస్తాడు. చెప్పిన మాట యోనా వినడు. ఆ యొక్క ఒక చాటుకి వెళ్ళమంటే ఇంకో చాటుకి ఆ యొక్క ఓడ ఎక్కి ఎరుచున్నప్పుడు ఆ పెను గాలి తుఫాను వస్తుంది. వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉంటారు, కానీ యోనా చక్కగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళ కోపం వస్తుంది, మేము మా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, నువ్వు కూడా నీ దేవుణ్ణి ప్రార్థించమని చెప్తే వాళ్ళు చీట్లు వేసుకున్న తర్వాత వచ్చిన చీట్లు చూస్తే యోనా ఉంటుంది. ఇక్కడ యోనా జీవితంలో కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే ఇక్కడ అవిధేయత, శిక్ష, ప్రార్థన, విడుదల అని అంటారు. రెండవదిగా ఇద్దరు వచ్చేస్తారు, దేవునికి అవిధేయుడిగా ఉన్నాడు, దేవుని సన్నిధిన విడిచిన వారుగా ఉన్నాడు, అదే రీతిగా లోకస్తులతో ప్రయాణం చేసి ఉన్నాడు. ఎందుకంటే దేవునికి అవి ఇదే, దేవుని మాట వినలేదుగా. పలానా దేశం వెళ్ళు, అక్కడ నా ప్రజలు నేనేమి పట్టణం వెళ్ళు, నా ప్రజలు బాధ అక్కడ పరిస్థితి బాగలేదని వెళ్ళు వెళ్ళు రక్షించని చెప్పినప్పుడు వినలా. ఎందుకంటే దేవుని సన్నిధి, ఆయన దేవుని సన్నిధిని విడిచినాడు. దేవుడు నీతో ఉంటేనే ఏదైనా ఆశీర్వదించబడతావు, నువ్వు దేవుడితో ఉంటేనే ఆశీర్వదించబడతావు. అదే జరిగింది ఇక్కడ. లోకస్తులతో ప్రయాణం చేశాడు. ఆ ఎవరో లోకస్తులతో నువ్వు ఓడలో ప్రయాణం చేశాడు. జరిగింది ఏంటంటే నశించిపోతున్న వారి ఆత్మలో రక్షణ భారం లేదు, నీకు ఆయనను రక్షించాలి అన్న ఆలోచన లేకుండా నన్ను సముద్రంలో పడేయండి అన్నా, అక్కడే ఉండి ప్రార్థన చేయలేదు. చివరిగా ఏమంటుందంటే సమస్యలకు పరిష్కారం అంటే ప్రార్థన మర్చిపోయి ఆత్మహత్య ఎంచుకున్నాడు ఇక్కడ యోనా. కానీ దేవుడు భయపడలాంటి స్థితిలో నుంచి యోనా యొక్క చాప గర్భంలో 3 దినాలు ఉన్నాడు. గర్భంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోనా ప్రార్థన ఆలకించి మళ్ళీ చక్కగా తీసుకొని వచ్చాడు. మానవ జీవితంలో భయపడాల్సిన అవసరం లేదండి.
చాలా సందర్భాల్లో భయం వస్తూ ఉంటుంది. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలు చాలా విషయం మీరు భయపడకాకండి అంటారు. గమనించినట్లయితే అంటే భయం అనేటంటే గమని కొంతమంది భయపడుతూ ఉన్నప్పుడు బలపరిచి ధైర్యపరుస్తారు. కొత్త నిబంధనలు కొంత చాలా సందర్భాల్లో భయపడ్డప్పుడు బలపరిచి ధైర్యపరిచే సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే జక్రయ్య, జక్రయ్యకి కూడా లోకసభతో భయపడకము నీ ప్రార్థన నేను ఆలకించను. ఎలిజబెత్ జక్రయ్య జీవితంలో వాళ్ళ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నప్పుడు, యాజక ధర్మం చేస్తున్నప్పుడు, ఆయన యాజక ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన ధూపం వేస్తున్న సందర్భంలో దేవతో చూసినప్పుడు ఆయన భయపడతాడు. ధైర్యాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇచ్చి బలపరుస్తుంది, భయపడకుండా అని చెప్తుంది. రెండవదిగా వచ్చేసి మరిమ్మని ధైర్యపరుస్తుంది. ఎందుకంటే మరే భయపడకము అని అంట. ఎందుకంటే నువ్వు కుమారుడు కలరు, ఆ కుమారుడి పేరు యేసు అని పెట్టబడుతుందని దేవత వచ్చి మరేమో చెప్తుంది. లోకసువార్త మొదట అధ్యాయం 30:31 వరకు ఉంటుంది. అదే రీతిగా 3 యేసోబు అంటాడు. యేసోబు ఎందుకంటే తన యొక్క భార్య మరియా ఈ విడనాడాలని ఆలోచించి భయపడుతూ ఉంటాడు. ఇక్కడ అదే జరిగింది. ఎందుకంటే మరియని చేర్చుకోవాలని భయపడొద్దని చెప్తారు. నువ్వు మరిన్ని చేర్చుకో దయచేసి. అది పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడిన సందర్భం తప్పక ఏ మనిషిని కాదని అతనికి ధైర్యపరిచి భయపరిచే సందర్భాన్ని తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అదే అంటారు, భయపడకమంటారు. గొర్రెలు కాపురాలు జ్ఞాపకం చేసుకున్నాడు. గొర్రెలు కాపురాలు కూడా భయపడతారు. కొత్త నిబంధన అంటే భయం. ఇక్కడ భయపడొద్దని చెప్తుంది. ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాశుభ వర్తమానము అని లోక రక్షకుడు పాపములు అదే అంటాడు. అతని పేరు యేసు అని పేరు పెట్టబడిన అన్న మాట ఉంటుంది. గొర్రెలు కాపురాలు కూడా ఇక్కడ ఏంటంటే భయము అన్న సందర్భం. మీరు ఎందుకు భయపడుచున్నారు అంటే లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్న మనము భయపడుతూ ఉంటాం. ప్రతిదినం భయపడుతూ ఉంటాం. భయంలో ఉన్నప్పుడు జరిగిన కొన్ని చాలా సందర్భాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే భయం అనేది మనిషి జీవితంలో తీసేస్తూ ఉండాలి. దేవుని మీద ఆధారపడ్డప్పుడు ఏ సమస్య రాదు. ఎక్కడ కూడా ఉంటుంది చూడండి, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు స్పష్టంగా తెలిసి ఉన్నది. మనుషులకు సాతానికి మనుషులు భయపడాలి, మనం దేవునికి కాదు. ఈ భయం ఎందుకంటే మనుషులకి అపవాదికి మనం భయపడుతూ ఉన్నాం. లోకంలో మనుషులంతా ఏదో చేస్తారు, అపవాదు మనల్ని ఉక్కురు బిక్కిరి చేస్తూ ఉంటుంది, సమస్యల్లో పడేసి ఉంటుంది. ఈరోజు అంశం కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, కీర్తనల గ్రంథాలు ఒక మాట చెప్పేస్తాను. కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 91వ సంకీర్తనలో చూసినట్లైతే చూడండి, 5-6 వచనాలు ఒక మాట ఉంటుంది. ఎందుకంటే రాత్రి వేళ కలుగు భయముకైనా, పగటి వేళ ఎరుగు బాణముకైనాను, చీకట్లో సంచరించే తెగులకైనాను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనాను నువ్వు భయపడదు అంటున్నాడు. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. చూడు చక్కని మాటలు, రాత్రి వేళ కలుగు భయముకైనాను, పగటి వేళ ఎరుగు బాణముకైనాను. రాత్రి వేళ కలుగు భయము, ఆందోళన చెందుతూ ఉంటాం ఏమవుతుందా, రేపు పుట్టికి ఎలా ఉంటుందా అని. భయపడాల్సిన అవసరం లేదు ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఎందుకనంటే చక్కగా చెప్తున్నాడు భయపడొద్దని. ప్రతిదినం భయపడాల్సి వస్తున్న సందర్భంలో ఉంటుంది. ఎందుకు భయపడకూడదని చెప్తున్నాడు అంటే ప్రభు మనకు సహాయకుడిగా ఉన్నాడు. మరి అందుకంటే ప్రీతితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు కనుక మన భయపడాల్సిన అవసరం. మన ప్రభు మనకి సహాయకుడిగా ఉన్నాడు. ఎందుకని ఈరోజు కాంటెక్స్ట్ జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మార్క్స్ వార్త నాలుగో అధ్యాయము 35వ వచనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. 35వ వచనం నుంచి ఈరోజు ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆ దరికి పోదామని చెప్పను. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఈరోజు అంశం ఏంటంటే సముద్రమును నిర్మూలన చేయటం. మీరు ఎందుకు భయపడుచున్నారు అని అడుగుచున్నారు ఇక్కడ. ఎందుకనంటే ఆ దినము మనం ఎంతో, ఎందుకంటే ఇక్కడ జరిగింది ఇది ఆ దినము అని అంటాడు. మనం ఎంతో పనిభారంతో అలిసినప్పుడు ప్రభు మరొక పని ఆస్వాదించాడు. ఆయన శిష్యు వాళ్ళతో, ఆయనతో పాటు శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు కూడా ఉన్నప్పుడు ఆయన అలసిపోయాడు, శిష్యులు అలసిపోయాడు. కానీ మా ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి మరొక పని అప్పగించాడు. ఆ దినం ప్రభుతో ఉన్న శిష్యులు ప్రభుకు మరో బాధ్యత అప్పచెప్పారు, మరో రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఆ దరికి వెళ్దాం పదండి అన్నారు.
ఎందుకంటే ఆదరి అనగా నది ఆదరికి పోట శిష్యులను నవ సిద్ధం చేయమన్నారు. వాళ్ళు చక్కగా సిద్ధం చేసి మనం అంటే అంటాడు మనం ఈ లోకం అనే మహాసాగరంలో ఈదరి ఉన్నాము, ఈ లోకం అనే మహాసాగరంలో ఈదరి ఉన్నాము, మనం ఆ దరికి ప్రయాణం వేయాల్సి ఉన్నది అనగా ఆదరి అనగా పరలోకము అని అర్థం. ఈ దరిలో మన మానవ జీవితంలో గడుస్తూ ఉన్నాం, ఈ దరిలో మానవ యొక్క మానవ సమస్యలతో ఉన్నాం, ఆ దరికి వెళ్ళాలని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే ప్రయాణము చేయాల్సింది ఉందని చెప్పాడు. ఉన్న పాటున అన్నాడు, ఉన్న పాటున, ఎందుకంటే పని అప్పగించినప్పుడు ఇక్కడ ప్రభు పని అప్పగించాడు, పిలిచి ఆలస్యం చేయటకు వీల్లేదు. ఉన్న పాటున, ఉన్న పాటున అనగా వెనకకు ముందు ఆలోచించకుండా శిష్యులు ధోని సిద్ధపరచారు. ఎందుకంటే ప్రయాణానికి సిద్ధపరచమని చెప్పాడు. ఇక్కడ అలసిపోయామని, చీకటి పడిందని, వాతావరణం బాగలేదని చెప్పలా. యేసుప్రభు ఏం చేశారంటే దాదాపుగా ఉపమానాలు చెప్పి 8 గంటలు పనిచేసిన వ్యక్తికి 1 గంట 2 గంటలు ఉపమానం చెప్పే వ్యక్తి సమానంగా ఉంటుంది. అరవటం కదా, చెప్పటం కదా. యేసుప్రభు బాగా అలసిపోయాడు. చెప్పి వేల మంది జనాంగాలకు ప్రసంగాలు చెప్పి 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 అలసిపోయాడు. ఆయన అలసిపోయినప్పుడు చక్కగా ప్రభు అప్పగించిన పిలిచి ఆలస్యం చేయటకు వీల్లేదు, ఉన్న పాటున అన్నాడు. ఎంబట్నే వాళ్ళు అలేచి వాళ్ళే చెప్పలా, ఎదురు మాట్లాడ, ఎదురు మాట్లాడకుండా, భయపడకుండా, ఎదురు మాట్లాడకుండా ప్రభుచ్చు అలసిపోయావు, చీకటి పడిపోయింది, వాతావరణం బాగలేదని సాకులు చెప్పలా. ఇక్కడ సాకులు చెప్పలే, వెంటనే ఉన్న పాటన బయలుదేరారు. ప్రభు పిలుపుకు సాకులు చెప్పక వెంటనే స్పందించారు. చెప్పిన ఎమ్మటినే స్పందించాలి. ఆల్టర్నేటివ్ మనం తెచ్చుకోవాలి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎందుకంటే ప్రభునందు ప్రియ దేవుని సంగమ జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, చిన్న ధోని, చిన్న ధోనిలో ఇక్కడ జరిగిన సంఘటన కూడా అదే. సముద్రం పెద్దది, వారు ప్రయాణిస్తున్న ధోని చాలా చిన్నది. ఎందుకంటే ఈ లోక మహాసాగరం అనేది చాలా పెద్దది, సముద్ర సాగరం అనేది చాలా పెద్దది. దాంట్లో ప్రయాణిస్తున్న ధోని మన దేహము చాలా చిన్నది అన్నాడు. ఎందుకంటే సముద్రంలో ధోనిలు ఎన్నో ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. చిన్న ధోని లాంటి మన జీవితంలో ఈ లోక సాగరంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మన జీవితంలోకి సముద్రము లాంటి, సాగరంలో సాగర సముద్రము లాంటి సమస్యలు మనలో వస్తూ ఉంటాయి. ఆ ధోని లాంటి జీవితం మనది, ఆ చిన్న యొక్క పడవ లాంటి జీవితం మనది. మనం ఎక్కడున్నామంటే సాగరం లాంటి, ప్రపంచ సాగరం లాంటి సమస్యలతో ఉన్న సముద్రం మీద ఉన్నాం. మనం ఆలోచించాలి ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఎందుకనంటే ఈ దినం అదే జరిగింది, ప్రభు చక్కగా మాటలు జరగటం జరిగింది. ఇందులో వచ్చేసి పెద్ద తుఫాను 4వ వచనంలో 37వ వచనంలో ఏమంటారు చూడండి, అప్పుడు పెద్ద తుఫాను రేఖగా ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయిను అంటాడు. చక్కగా చెప్తున్నాడు, వారున్నది చిన్న ధోని, ప్రయాణిస్తున్నది మహాసముద్రం లాంటి, ఎదురయ్యే సమస్యలు పెద్ద తుఫాను అన్నమాట. ఎందుకంటే గాలి, వర్షం, సముద్రం బీభత్సంగా మారు. వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు చక్కగా ఉన్నది, నిర్మలంగా ఉన్నది, ప్రశాంతంగా ఉన్నది. జీవితంలో అంటే క్రైస్తవ జీవితంలో పయనించాలి, సిలువ మార్గంలో మనం పయనించాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది జీవిత క్రైస్తవ జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. అలా జీవించాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి. ఇక్కడ అదే అంటారు, ఎందుకంటే గాలి వర్షంతో సముద్రం బీభత్సంగా మారింది. మానవ జీవితం చిన్న ధోని లాంటి బ్రతుకులపై పెద్ద తుఫాను చెలరేగింది, పెద్ద తుఫాను చెలరేగింది. ఇక అదే ఏంటంటే సాయంకాలం క్రూరమైన జలసరాలు ప్రమేశంటే అక్కడ ఆ సాగర సముద్రంలో చాలా క్రూరమైన జలసరాలు ఉంటాయి. తిమింగలాలు కానీ, షార్క్స్ కానీ ప్రమాదాలు ఉంటాయి అంటే. ఎందుకంటే అంతకు మించి తుఫాను, సుడిగాలి, తీవ్రమైన గాలుల వల్ల కలుగు అంటే ప్రమాదాలు వస్తుంటాయి. మానవ జీవితంలో కూడా ఇలాంటి గొప్ప ప్రమాదాలు ఎప్పుడు వస్తుంటాయి తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం తెలుసుకుంటే జీవిత సమస్య అనే తుఫానులో మానవ జీవనం అనే నవ భిన్నంగా ఉంటుంది.
ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయంటే మీకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఎందుకంటే అప్పులు బాధ్యతలు వస్తూ ఉంటాయి. సమస్యలు మానవ జీవితంలో వచ్చే సమస్యలు అప్పులు బాధ్యతలు వస్తూ ఉంటాయి. అక్రమంగా సంబంధాలు కట్టుకోవడం వల్ల సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. అకాల మరణాలు, ఊహించని అనారోగ్యాలు, వైకల్యము, ప్రమాదం మొదలైన సమస్యలు మానవ జీవితంలో నిత్యము చెలరేగే తుఫానులు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అది మనం గమనిస్తూ ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని సంగమ అంగవైకల్యం కొన్నిసార్లు తుఫాను అంటే రావచ్చు. దేవుని చిత్తం విజయతపై మనం కొని తెచ్చుకోవచ్చు అనట. మనం కొన్నింటిని మన దేవుని చిత్తంకి అవిధేయత ద్వారా కొని తెచ్చుకుంటూ ఉంటాం. విధేయత లేకపోవడం ద్వారా అవిధేయత ద్వారా మాత్రమే కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ యోనా ఉదాహరణ మనం జ్ఞాపకం చేయ, యోనా జీవితంలో కూడా అలాగే ఉంటుంది. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని సంగమ ఇక్కడ యోనా జీవితంలో కూడా అవిధేయత, దేవునికి అవిధేయుడు అనే దేవుని సన్నిధి ఇచ్చిన లేడు. ఇక్కడ నశించిపోతున్న ఆత్మలకు రక్షణ భారం లేకుండా పోయినది యోనా జీవితంలో కూడా. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎందుకంటే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపుగా సముద్రం గొప్ప తుఫాను ఓడరేగి బద్దలైపోయాను అంటాడు యోనా మొదటి గ్రంథం. జీవిత సమస్య అనే తుఫాను తాగడి తట్టు లేక ఎంతో మంది ఆత్మహత్యలు పాలవుతున్నారు. మనం అది గమనిస్తూ ఉండాలి. భయపడాల్సిన అవసరం లేదు, దేవుని మీద ఆధారపడాలా. చిన్న చిన్న భయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందుకని అంటాడు భయం గురించి చెప్పేటప్పుడు, భయానికి మించిన జబ్బు లేదు, ధైర్యానికి మించిన మందు లేదని చెప్తాడు. భయానికి మించిన జబ్బు లేదు, ధైర్యానికి మించిన మందు లేదని చెప్తాడు. ఈ ఉదయకాలం చెప్తున్నాడు భయముడు. మీరు భయపడాల్సిన అవసరం, అల్పవిశ్వాసి మీరు ఇంకెంతకాలం భయపడుతున్నారు చెప్తూ ఉంటాడు. శిష్యుల ప్రయత్నాలు విఫలమైంది. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు మామూలుగానే నాకు తెలిసి అప్పుడున్న పరిస్థితిని బట్టి ఒక 7-8 మంది శిష్యులు ఉంటారు యేసు ప్రభుత్వం. ఆ ధోని యొక్క కెపాసిటీని బట్టి ఆ శిష్యులు ఉండగా ఆయన యేసు ప్రభు అనే వ్యక్తి వడ్రంగి వ్యక్తి, వడ్రంగి పని చేసుకునే వ్యక్తి, వాళ్ళ యొక్క వృత్తి అది. కానీ శిష్యులు జారులు పట్టేవాళ్ళు. ఆ యొక్క సముద్రపు అలలు, ఆ యొక్క గలీలయ సముద్ర స్థితి, ఎప్పుడు జారులు పట్టేవాళ్ళు వాళ్ళంతా, వాళ్ళ యొక్క సముద్రం యొక్క పూర్తి ఉనికిని తెలిసి ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళు భయపడ్డారు. అక్కడ ఇక్కడ అదే జరిగింది. జాలర్లని శిష్యులు నావ నడిపించటంలో ఆరి తీరిన వారు, తుఫాను ధోని ఎలా తరిగి చేర్చాలో అనుభవం కలిగిన కొన్ని మానవ ప్రయత్నాలు కలిగిన వారు. ఇక్కడ అదే జరిగింది. తుఫాను ధోని దరి చేర్చటంలో అనుభవం కలిగిన వారు. కానీ కొన్నిసార్లు మానవ ప్రయత్నం కూడా మనకి అవకాశాలు ఉండవు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ధోని అదుపు చేయలేక వారు ఎంత ప్రయత్నించవచ్చు, కానీ అది వారికి సాధ్యం కాల, అది వారికి సాధ్యం కాల. కొన్నిసార్లు మానవ జీవిత సమస్యల నుండి మనంతట మనం బయటపడటం సాధ్యం కాదు. మన సమస్యల నుంచి మనం బయటపడటం సాధ్యం కాదు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది అవలా. వాళ్ళు జాలర్లు, వాళ్ళ వృత్తి అది. ఎప్పుడు తుఫాను వస్తుంది, ఎప్పుడు ఏం వస్తుంది, ఎప్పుడు ఏం వస్తుంది అనేది కూడా ఉంటుంది. అట్లాంటిది వారు వాళ్ళే కాలేకపోయినది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే. చూడండి, ఎందుకంటే కొన్నిసార్లు జీవిత సమస్యల నుండి మనం ఎంతటి మనం బయటపడటం సాధ్యం కావచ్చు, అంటే కాకపోవచ్చు, ఎంత ప్రయత్నించినా కాదు. ఎందుకంటే బీభత్సంలో ప్రశాంతత, శిష్యులు విఫలమయ్యారు. అక్కడ విఫలమైనమ్మటే సముద్రం పైన ఎంత బీభత్సం జరుగుతుందని, ధోని నీటితో నిండిపోతుందని ఇక్కడ అదే అంటాడు. నీటితో నిండిపోతుంది. యేసు స్వామి ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన ఒక తలగాడు పట్టుకొని ఉదయం నుంచి ప్రసంగాలు చెప్పి చెప్పి అలిచిపోయి చక్కగా ధోని ముందు భాగంలో, అంటే స్టీరింగ్ నడిపే ముందు భాగంలో ఆయన ఎక్కడో చిన్న తలగాడులా పట్టుకొని నిద్రపోచూ ఉన్నాడు. వీళ్ళు చక్కగా హైస హైలస హైలస అని పాట పాడుకుంటూ ఉన్నారు. ఆయన ఇక బాధ్యత అప్పచెప్పారు, ఇచ్చిన అవకాశం నెరవేర్చాలి. మీరు గమ్మున ఇచ్చినట్లయితే ప్రశాంతంగా నిద్రపోవచ్చు. పగలంతా పరిచర్య చేసి అలిసిపోయి నిద్రపోవచ్చు ఉండవచ్చు. ప్రమాదం ఎరిగి శిష్యులు చేయుచున్న ప్రయత్నాలు అడ్డుపడకుండా ఉండవచ్చు. వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చాడు, నమ్మకం లేదా అని అంటాడు. మీరు ఎన్నాళ్ళు నాతో పాటు తిరిగారు కదా, నేను చేసిన అద్భుతాలు చూశారు కదా, ఆశ్చర్యకారాలు చేశారు కదా, ప్రసంగాలు విన్నారు కదా, చనిపోయిన లాజర్ను బ్రతికించారు కదా,
యాయిరు కుమార్తెను బ్రతికించారు కదా, బెతస్త కోనేరు కనపడ్డాడు కదా, వస్త్ర పంగులు ముట్టిన అక్క రక్తస్రావం కలిగిన స్త్రీని చూశారు కదా, ఎంతమంది ఎన్నో సందర్భాలు మీరు నమ్మకం లేదా మీరు విశ్వాసం లేదా అని అంటాడు ఇక్కడ యేసు ప్రభు. ఎందుకంటే కానీ వాళ్ళ విషయం ఏంటంటే ఇక్కడ జరిగింది అదే, అంటే ప్రమాదమును ఎరిగి శిష్యులు చేయుచున్న ప్రయత్నాలు అడ్డుపడకుండా ఉండవచ్చాము. దేవుని ఎందు విశ్వాసం ఉంచి బీభత్సం, అంటే విశ్వాసం ఉంచితే, దేవుని ఎందు విశ్వాసం ఉంచితే బీభత్సం అంటే బాగా అంటే అక్కడున్న తుఫానులో కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు. విశ్వాసం లేదా అన్నారు ఇక్కడ జరిగింది అది, విశ్వాసం లేదా అన్న మాట చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ శిష్యులు ఆక్రందన అంట, అంటే బాగా వాళ్ళు చక్కగా చూడండి, అందుకు ఒక మాట అంటాడు 38వ వచనంలో ఉంటుంది, మార్కు సువార్త 4:38 38వ వచనంలో ఉంటుంది. అంటే ఆయన దోనె అమరున తలగాడ మీద నిద్రించుచుండెను, వారు ఆయన లేపి బోధకడ మేము నశించిపోచున్నాము అంటున్నాడు. అదే అంటాడు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. ఇక్కడ వాళ్ళ యొక్క ఆక్రందన బయటపడింది, వాళ్ళ యొక్క ఆక్రందన నేను అసూయని కాదు, కానీ మేము దోని నీళ్ళతో నిండిపోయింది, మేము చనిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అని అంటాడు. అందుకనే ఇంగ్లీష్లో మాట, యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్ బికాస్ జీసస్ ఈజ్ ఏ సేవియర్, బికాస్ జీసస్ ఈజ్ ఏ సేవియర్, ఆయన రక్షించేవాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, యేసు రక్షకుడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ వాళ్ళ ఆక్రందన అంటే ప్రభు, శిష్యులు ప్రభువుని లేపి మేము నశించిపోతున్నా, మీకు చింత లేదా అన్నారు, తుఫానులు మా ప్రాణం పోతున్నది, నువ్వు ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు అని ప్రశ్నిస్తున్నారు. తమ ప్రయత్నాలన్నింటినీ అంటే వాళ్ళ ప్రయత్నాలన్నీ మాకు వ్యర్థమైపోయినాయి, యేసునద్దకు వచ్చారు, మా ప్రయత్న సమస్యలని తొలగించినప్పుడు, అంటే మా ప్రయత్నాలు సమస్యలు తొలగించలేనప్పుడు, ఎందుకంటే తప్పగా యేసునద్దకు రావాల్సింది. వాళ్ళు చేసిన ప్రయత్నాలు వాళ్ళ కాల, నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎప్పుడైతే మీ ప్రయత్నాలు కానీ, మీ ప్రార్థనా జీవితం కానీ, వాక్యానుసార జీవితం కానీ నీ వల్ల కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని దగ్గరికి రావాల్సిందే. ఎప్పుడైతే నీ వల్ల కాదు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ అదే జరిగింది, దేవుని దగ్గరికి వస్తేనే అది సమస్య పరిష్కారం అవుతుంది. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, ఇక్కడ అదే జరిగింది అన్నమాట. ఎందుకంటే మన ప్రయత్నాల సమస్యలు తొలగినప్పుడు, తొలగించలేనప్పుడు, మన అంటే మన ప్రయత్నాలన్నీ సమస్యలను తొలగించలేనప్పుడు తప్పుగా యేసునద్దకు రావాల్సిందే. అటు ఇటు ఇటు తిరిగిన కూడా ప్రభునందు ప్రియ దేవుని సంగమ, యేసు తుఫానుని అణిచివేశాడు. యేసు ప్రభు తుఫానుని, యేసు స్వామి తుఫానుని అణిచివేశాడు. ఇక్కడ అదే జరిగింది, యేసు వెంటనే లేచి గాలి గద్దించి గాలి మిక్కిలి నిర్మలమాయను అని అంటాడు. ఆయన సమస్తము సృష్టించిన సమస్త యొక్క సమస్త జీవితాల మీద కానీ సృష్టికి లోబడింది. అదే రీతిగా గాలి నిర్మలమైన సముద్రము మౌనం దాల్చిన అంటాడు. సమస్తము అంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుని మాటకి ఆ సృష్టికి లోబడింది. యాక్చువల్లీ శిష్యులకు కూడా అది లోబడాలి, కానీ వాళ్ళలో విశ్వాసం లేదు, వాళ్ళలో అది నమ్మకం లేదు. ఇక్కడ జరిగింది అది, ఏ అంటే వేసి వెంటనే లేచి గాలిని గద్దించి మిక్కిలి నిర్మలమైన సముద్రమును ఆజ్ఞాపించగా అది మౌనము దాల్చిన సృష్టికర్తకు సృష్టి లోబడింది. కానీ మానవుడు అవిధేయత చున్నాడు, మానవుడుగా అవిధి అదే అని చెప్పాను ఇంత ఇందాక చెప్పినప్పుడు. లోబడిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే మానవుడు అపవాది మాత్రమే, మానవుడు అవిధేయత చూపిస్తూ ఉంటాడు, అందుకనే ఏది లోబడదు. ఇక్కడ జరిగింది అది, ఎందుకంటే ప్రభు ఆజ్ఞాపించగా గాలి అణిగిపోయినది. ఎందుకంటే మానవులకు అసాధ్యమైనది దేవునికి తప్పగా జోక్యం చేసుకుంటాడు. మానవులకు ఏదైనా అసాధ్యం అయితే దేవునికి సమస్తము సాధ్యమే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అంటాం. ఏదైనా సాధ్యం అవుతుంది. అది మన వల్ల కాదు, మనం ప్రయత్నం చేసి మన వల్ల కాదు రావట్లేదు. మీరు ఎందుకు భయపడచ్చు, ప్లీజ్ కమ్, దయచేసి రండి, నా సన్నిధికి రండి అంటున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంగమ. ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ భయపడాల్సిన అవసరం, దైవిక కార్యక్రమం పట్ల భయపడాల్సిన అవసరం, మిక్కిలి దేవునికి భయపడకూడదు అంటాడు.
ఎవరికైనా దేనికైనా భయపడాల్సి యేసును ఒప్పుకోకపోతే మీకు భయపడాల్సి వస్తుంది. ఇక్కడ జరిగింది అదే. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసిగా కాదు భయపడాల్సి వస్తుంది. పాపులను భక్తిహీనులు అంటాం మనం. దేనికి భయపడుతున్నాం అంటే పాపం చేయటం వల్ల, భక్తి లేకపోవటం వల్ల భయపడుతున్నాం. దేవుణ్ణి ఆరాధిస్తే భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఇక్కడ ప్రభునందు ప్రియ దేవుని సంఘం. ఇక్కడ జరిగింది అది. ఎందుకంటే చూడండి, మానవులకు అసాధ్యమైనప్పుడు దేవుడు తప్పక జోక్యం చేసుకుంటూ ఉంటాడు. తన ఆక్రందన వారికి తప్ప రక్షించాడు అంటాడు. అంటే వాళ్ళు బాధపడ్డప్పుడు వాళ్ళని రక్షించాడు ప్రభునందు ప్రియ దేవుని సంఘం. ఇక్కడ జరిగింది అది. ఈ సంఘటనను తెచ్చుకొని యేసు జీవిత నావలో ఉన్నాడు. వారికి భయపడాల్సిన అవసరం లేదు, కేవలము విశ్వాసం ఉంచితే చాలు. ఆ మన నావలో వాళ్ళతో పాటు యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు జాలర్లు, వాళ్ళ సమస్తము ఎరిగి జ్ఞానం, వాళ్ళ యొక్క ఆలోచన అన్నీ బాగానే ఉన్నాయి. యేసు మనతో ఉన్నాడు అన్న వాళ్ళు మర్చిపోయి లోకానుసారమైన జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి ఆ తుఫాను వచ్చినప్పుడు భయపడ్డారు. అరే నాతో యేసు ప్రభు ఉన్నాడు ఆగు అన్న గట్టిగా వాళ్ళు, మరి వాళ్ళకి ఆ విశ్వాసం ఎక్కడో సన్నగిల్లేదు. మనం కూడా అంటే చెయ్యండి అన్నప్పుడు ఎక్కడో ఏదో అపనమ్మకం ఉంటుంది. చేయాలనిపిస్తుంది, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ ఎక్కడో ఏదో చిన్న అవిశ్వాసం వెంటబడుతూ ఉంటుంది. ఆవగించంత విశ్వాసం మనలో కూడా ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. దాని ముందు అదే చెప్తాడు ప్రసంగంలో. ఇక్కడ జరిగేది కూడా అదే. అందుకంటే ఎవరి జీవిత నామలో ఉన్నారో వారు భయపడాల్సిన అవసరం. ఎందుకనంటే కేవలం విశ్వాసం ఉంచితే చాలు. ఈ పరలోక యాత్రలో క్రైస్తవ విశ్వాసి భూలోక సాగరములో ప్రయాణిస్తున్నప్పుడు ఆపదల నుండి రక్షింపబడి ఆదరికి చేర్చాలి, అనగా ఆశించిన గమ్యమునకు చేరాలంటే జీవిత నావలో యేసు అనే రక్షకుడు తప్పక కలిగి ఉండాలని చెప్తున్నాడు. మన యొక్క జీవిత నావలో ఆదరికి, పరలోకం అనే దరికి మనం చేరాలంటే మన జీవిత నావలో యేసు అనే వ్యక్తి తప్పక ఉండాలి. యేసు అనగా సిలువ మార్గము మనలో ఉండాలి. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంఘము, అంటే మూడు విషయాలు చెప్పాను. ఏంటంటే క్వశ్చన్ ఆఫ్ జీసస్ మూడు విషయాలు చెప్తున్నాను ఇక్కడ. క్వశ్చన్ ఆఫ్ జీసస్, వై ఆర్ యూ అఫ్రైడ్, అందులో మూడు విషయాలు అన్నాయి. ఒకటి, యూ డోంట్ హ్యావ్ టు బీ అఫ్రైడ్ బికాస్ జీసస్ ఈజ్ ఏ గాడ్. ఎందుకంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, యేసు దేవుడు అన్నాడు. అందుకనే మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు, యేసు దేవుడు అన్న దాంట్లో మొట్టమొదటి పాత నిబంధన గ్రంథంలో ఆదాము చెప్పాను, యాకోబు చెప్పాను, యోనా చెప్పాను. ఇంకోటి, యూ డోంట్ హ్యావ్ టు బి ఎఫ్రైడ్ బికాస్ జీసస్ ఈజ్ ఏ సేవియర్. యేసు రక్షకుడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందుకే కొత్త నిబంధనలో కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. జకరయ్య భయపడలేదు, మరియమ్మ తల్లి భయపడలేదు, యేసోబు భయపడలేదు, గొర్రెల కాపరులు భయపడ్డారు, కానీ దేవుడు అక్కడ భయపడద్దని చెప్పాడు. ఇంకోటి మూడవదిగా వచ్చేసి యూ డోంట్ హ్యావ్ టు బి అఫ్రైడ్ బికాస్ జీసస్ ఈజ్ ఏ ఏమంటాడంటే సైలెన్స్ ఇవ్వాలని అంటాం. ఎందుకంటే అదే చెప్తాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు, యేసు చెడుని నిర్బంధన చేస్తాడు. సైలెన్స్ ఇవిల్ అని అంటారు, చెడుని నిర్బంధన చేస్తాడు. అంటే సృష్టికర్తకు లోబడింది, గాలి ఆగినది, సముద్రము నిర్మలమైనది, ప్రతిదీ ఆయనకు లోబడాల్సిందే. ప్రతిదీ మనం లోపడాల్సిందే. అందుకని అంటాడు, క్రీస్తు మనతో ఉంటే మనలో ఉంటే జీవో అదే అంటాడు ఇక్కడ. ఏంటంటే క్రైస్తవ అంటే ఆశించిన గమ్యం చేరాలంటే యేసు అంటే యేసు మనలో ఉంటే, యేసు ఎవరి జీవితంలో ఉంటే వాళ్ళ జీవితంలో నెమ్మది, భద్రత, క్షేమము, సంతోషము, సమాధానము, రక్షణ కలిగి ఉంటాయి. అది అంటారు యేసు మన జీవితంలో ఉంటే ఏముంటుంది. ఎందుకంటే తుఫాను అణిచివేయడం అక్కడ జరిగింది అదే. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, మరి చివరిగా నేను ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. మీరు ఎందుకు భయపడుచున్నారా అని అంటారు. మీరెందుకు క్వశ్చన్ ఇక్కడ జీసస్, క్వశ్చన్ ఆఫ్ జీసస్ అని అంటారు. వైఆర్ ఎఫ్రైడ్ అని అంటారు. మీరెందుకు భయపడుచున్నారు అన్న మాట యేసు ప్రభు అంటారు. ఆ విశ్వాసం లేకపోతే వాళ్ళు భయపడుచున్నారు అంటారు. యేసు అనే నావనే జీవితంలో, యేసు అనే వ్యక్తి మనతో ఉంటే
మన జీవితంలో యేసు అనే వ్యక్తి మనతో ఉంటే ఏమంటదంటే మన మా యేసు మన జీవితంలో ఉంటే మనకి నెమ్మది, భద్రత, క్షేమము, సంతోషము, సమాధానము, రక్షణ కలుగుతుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక పరలోక యాత్రలో క్రీస్తు విశ్వాస అంటే జీవితం ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడకుండా మరి ముందుకెళ్లాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిగుండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకి కన్నపుత్రి అయిన మా ప్రియపరాల గొప్ప తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయం తండ్రి, ఈ రీతిగా మీరు ఎందుకు భయపడుచున్నారు, భయపడవచ్చున్నారు చెప్పిన రీతిగా తండ్రి భయపడకుండా దిగులు పడకుని దేవుడైన యెహోవా ఎలా అయితే యెహోషువతోడు ఉన్నాడు, ఎక్కడ కూడా అవిశ్వాసులైన అవిధేయులైన మానవులు భయపడాల్సిన సందర్భంలో దేవుడు తోడుంటారు తండ్రి. అలాంటి తోడున్న సందర్భంలో దేవుడు మన రక్షించే విధానాన్ని, కాపాడే విధానాన్ని తండ్రి, ఆయన మనకు తోడుంటే నెమ్మది, భద్రత, క్షేమము, సంతోషము, సమాధానం కలుగుతుందని చెప్పినట్లుగా తండ్రి విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించమని, ఇప్పుడు ఒక లైఫ్లో చూసిన ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఎక్కడ చాటును భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన పదాలు చెంద పెట్టుకోమని అది పరిశుద్ధుడు నజనేసి క్రీస్తు మీకులో నీకు బతిమలాడుకుంటున్నావు తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.